వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్. శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమా పెద్ద హిట్. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందంటే ప్రధాన కారణం సాయి పల్లవి. ఆమె సినిమాలో మాట్లాడిన తెలంగాణ యాస. భవిష్యత్తులో ఈ సినిమా గురించి అందరూ మర్చిపోయినా సాయి పల్లవి క్యారెక్టర్, ఆమె చెప్పిన డైలాగులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ సినిమాలో సాయి పల్లవి ఓ సీన్లో బాడ్కా బలసిందారా బొక్కలెరక్కొడతా అంటూ ఓ వ్యక్తిని తిడుతుంది. ఈ డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఈ డైలాగ్లో బలిసిందారా బొక్కలెరక్కొడతా అర్థం అందరికీ తెలిసిందే, కానీ బాడ్కావ్ అంటే ఏమిటో చాలామందికి తెలియదు. చాలామంది ఈ పదం అర్థం కోసం నెట్లో అన్వేషిస్తున్నా సరైన జవాబు దొరకడం లేదట. తెలంగాణ ప్రాంతంలో బాడ్కావ్ అనేది సాధారణంగా వినిపించే ఒక చెడ్డ పదం. అయితే దాని అర్థం మాత్రం ఇప్పటి జనరేషన్లో చాలామందికి తెలియదు. ఇక ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన వారు ఈ పదం వినడమే చాలా అరుదు. బాడ్కావ్ పదానికి అర్థం చాలామంది వెధవ అంటే ఫూల్ అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. బాడ్కావ్ అనేది ఒక తిట్టు. ఒకరిని తిట్టే క్రమంలో తెలంగాణలో ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. వాస్తవానికి దీని తెలంగాణ పదం అనడం కూడా సరికాదు. ఇది దక్కని లాంగ్వేజ్ నుంచి వచ్చిన పదం. నిజాం నవాబు కాలంలో తెలంగాణ, మరాఠీ, ఉర్దూ ఇలా మూడు మిళితమై ఉండే భాష మాట్లాడేవారు. దీన్నే దక్కని లాంగ్వేజ్ అంటారు. బాడ్కావ్ అనే పదానికి అర్థం అమ్మాయిల బ్రోకర్ అనే అర్థం. ఈ వర్డ్ క్యాచీగా ఉండడంతో శేఖర్ కమల ఈ పదాన్ని తన సినిమాలో వాడేశాడు. ఈ డైలాగ్ సాయి పల్లవి నోట రావడంతో మరింత పాపులర్ అయింది. బాడ్కావ్ అనేది ఎదుటి వ్యక్తిని కించపరిచే ఒక తిట్టు. ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషలోని ఇంతకంటే దారుణమైన బూతు పదాలు ఈ తరం జనరేషన్ వాడుతున్నారు. వాటితో పోల్చుకుంటే బాడ్కావ్ అనేది అంత సీరియస్ వర్డ్ ఏం కాదు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్, see you again.